అసలు మీకు ఈ ట్రాన్స్ లైఫ్లోకి ఏ సంవత్సరంలో మీరు ఎంట్రీ ఇచ్చారు? 12-13లో అనుకుంటా. ఓకే, 12-13లో. ఓకే, మీరు దీంట్లోకి వస్తున్నప్పుడు కానీ చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లా మారుతున్నప్పుడు కానీ మీ ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చేయలేదా మీకు? అదే చేసిర్రు కదా, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది, చేయకపోయినా కూడా ఇంకో రీజన్ ఉంది. ఎటువంటి రీజన్స్ అవి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం? అవి నేను ఈ ఇంటర్వ్యూ నేను చెప్పలేను. ఒకటి చెప్పగలుగుతా. ఏంటి? నేను ఇట్లా శారీలో ఉండడము, అమ్మాయిలా ఉండడము కొంచెం నామోషిగా ఫీల్ అయ్యారు, లోకానికి భయపడి ఎట్లొద్దు అనే ఒక చిన్న రీజన్. దాంతో నేను ఇంట్లో ఉండేదాన్ని కొన్ని రోజులు బయటికి వెళ్ళి చీర కట్టుకుని రావాల్సి వచ్చింది. ఓకే, మీరు చిన్నగా ఉన్నప్పుడు పైన షర్ట్ పైన ఉంటుండే అనేసి అన్నారు. మీరు ఆ పైన్ షర్ట్ మీది నుంచి ఈ శారీ కట్టుకునే స్టేజ్ వరకు వచ్చారంటే మధ్యలో ఏదో ఒక ఏమంటారు అయ్యే ఉంటాయి కదా, ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి కదా, అవి ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, అది ఏ విధంగా కొంచెం అది మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి. నా మనస్తత్వం ఏంటి అసలు? నేను చిన్నప్పటి నుంచి ఇంతే కాకపోతే ఇంట్లో యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎదుర్కొన్న దెబ్బలు ఇక్కడ నేను పడలేక వీళ్ళతో ఆ ఒక్క విషయంలోనే అంతా ఓకే. ఫ్యామిలీలో ఈ ఒక్క విషయం శారీ వద్దు పబ్లిక్ అని చెప్పేసి లోకానికి భయపడ్డారు. వెళ్ళిపోయినాక రమ్మన్నారు, వచ్చిన అది తర్వాత మ్యాటర్. పోయినాక మాత్రం నేను చాలా ఫేస్ చేసిన దీంట్లో. అలాంటి మీరు ఫేస్ చేసిన అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా కొద్దిగా? చేసుకుంటా కానీ మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ మీకు ఇంట్లోకి వచ్చేదానికి ఎవరు మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు దీంట్లోకి తీసుకొచ్చారు? డైరెక్ట్గా చెప్పాలంటే నాకు హెల్ప్ అయింది ఒక పర్సన్, కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాతో ఉన్న పర్సన్ మాత్రం మమత. మమత ఫస్ట్ నుంచి నాతో ట్రావెల్ చేసింది మమత, ఇప్పటికి కూడా నాతోనే ఉంది. ఓకే, ప్రెజెంట్ ఇక్కడ లేదు కానీ నాతో లైఫ్ లాంగ్ జర్నీ దాంతో ఉంది నాది. ఓకే ఓకే, దీంట్లో ఫీల్డ్లో రెస్పెక్ట్ ఇస్తున్నానంటే ఫస్ట్ మమతకే ఇస్తా నేను. ఓకే, తర్వాత ఇంకో పర్సన్ ఉంది, ఆ పర్సన్ పేరు నేను చెప్పలేను. ఓకే, పర్లేదు. ఇంకా ఎలాంటి ఎదురు దెబ్బలు మీరు ఎదురు? ఎదురు దెబ్బలు అంటే చెప్తున్నా కదా, కొన్ని చాలా అసలు చెప్పలేని ఉన్నాయి. తలని వస్తుంది నాకు నైట్ 10 గంటలకి, జండు బాంబు తెచ్చుకొని కానీ ట్యాబ్లెట్ తెచ్చుకొని కానీ ఇంట్లో నుంచి పంపించే సిచ్యువేషన్ నాది. నువ్వు ట్రాన్స్, నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఈ టైంలో అసలు వెళ్ళొద్దు. ఎవరన్నారన్నమాట? గురువులు. అసలు గురువుల దగ్గరికి మీరు ఎట్లా వెళ్ళారు? చెప్తున్నా కదా మమత. అంటే డైరెక్ట్ మీరు పైంట్ షర్ట్ పైన ఉండి మీరు డైరెక్ట్గా ట్రాన్స్లోకి ఎంట్రీ కారు కదా, నా గురించి వాళ్ళకి తెలుసు కదా. మమతతో పాటు ఇంకో పర్సన్ ఉండే, ఆ పర్సన్కి నేను తెలుసు. ఓకే, నా బిహేవియర్ తెలుసు, నేనేంటో తెలుసు, నా అలవాట్లు తెలుసు. వాళ్ళిద్దరు కలుపుకొని నన్ను సరే ఓకే సపోర్ట్ చేస్తామంటే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎటువంటి సపోర్ట్ చేస్తారు మీకు? అన్ని విధాలు మేము ఉంటాం, నీకు తోడుంటాము, ఇంట్లో అంత బాధపడకంటే మా దగ్గర వచ్చి ఉండు అంటే. ఇప్పుడు ఎవరికైనా మన వాళ్ళకి అందరికి ఆప్షన్ అదే, కమ్యూనిటీ. కమ్యూనిటీలో అప్పుడు జాయిన్ అయినా నేను. ఆ జాయిన్ కానీ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో కష్టాలు బాధలు చూసిన, ఏ రోజైతే దెబ్బలైతే తినలేదు, సంతోషంగా ఉన్నా. చిన్న చిన్న కొన్ని రీజన్స్ ఉంటాయి, ఇప్పుడు ఇట్లా బయటకి ఇట్లా రావద్దు. సరే ఓకే, మీరు ఇంట్లో నుంచి ట్రాన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అట్లా వెళ్ళిపోయిన తర్వాతకి మీరు అక్కడనే ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది? కరెక్ట్గా ఒక సంవత్సరం కూడా లేదు. ఒక సంవత్సరం కూడా? ఒక సంవత్సరం అంతే, అంతకుమించి ఎక్కువ తక్కువ కానీ సంవత్సరం. ఆ ఉన్న సంవత్సరంలో మీ ఇంట్లో మీకు ఎప్పుడు ఫోన్లు చేయడం కానీ మళ్ళీ పిలవడం కానీ ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినాక మళ్ళీ మీకు ఏమని ఫో అడగలేరా? ఎక్కడికి వెళ్ళాడు బాబు అని చెప్పేసి వెతకలేరా? పొద్దున్న వెళ్ళాం సాయంత్రమే ఫోన్ వచ్చింది రమ్మని. అదే రోజు? అదే రోజు. ఎట్లా వెళ్ళారు? ఆల్రెడీ నేను ఇదని వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ సిటీలోనే మీరు ఇది చేస్తారా లేకపోతే? సిటీలో ఉన్నా కానీ వాళ్ళకు నేను ముంబైకి వెళ్ళిపోయినా చెప్పిన, అబద్ధం చెప్పిన. ఓకే, నేను సేఫ్ అవ్వాలంటే ఏదో మీద వేసుకోవాలి. ఆ రోజు అబద్ధం ఆడిన ఫ్యామిలీలో ఎప్పుడు అబద్ధం ఆడను. ఫస్ట్ నా అబద్ధం అదే, నాకు తెలిసి లాస్ట్ కూడా అదే అబద్ధం. మళ్ళీ నేను అబద్ధాలు ఆడలేదు. ఓకే, ఇంట్లో ఒప్పుకోకపోయిన రీజన్ ఒక శారీ కట్టుకుంటే లోకం బాధకి, మెయిన్ లోకం బాధకు వద్దు అన్నారు. సరే మీరు నాకు యాక్సెప్ట్ చేయనప్పుడు నాకు కూడా ఇష్టం లేదు, నేను అట్లనే ఉండాలనుకుంటున్నాను, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినా పొద్దున పైన ఒక లెటర్ రాసి ఇంట్లో పెట్టేసి ఈవినింగ్ ఫోన్ వచ్చింది నాకు, రాశారు లెటర్లో నేను ఇంట్లో ఉండట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నా ముంబైకి అని రాసిన. వాళ్ళకి తెలుసు నా ప్రాబ్లం తెలుసు. వాళ్ళ ముఖాలు ఏ విధంగా ఉండే? ఫోన్లో మాట్లాడితే ముఖాలు కనిపించాయి కదా, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అండి వాళ్ళు మాట్లాడే విధానంలో మనకు తెలుస్తుంది కదా. నువ్వు ఎట్లా ఉన్నా పర్లేదు మాతోనే ఉండు. ఆ ఒక్క రోజునే రియలైజ్ అయిపోయినారు? అప్పటికప్పుడే రమ్మన్నారు, నేను నమ్మలేదు వాళ్ళని. పోయినాక మళ్ళీ కొడతారో చేస్తారో మా భయం మాకు ఉంటది కదా. అయినా సరే వెళ్ళిపోయినా ఒక 10 డేస్కి వచ్చిన, వీళ్ళ బాధ చూడలేక ఫోన్ల మీద ఫోన్ రోజు చేసి 10 డేస్ చేస్తారు. 10 డేస్ ఎక్కడ ఉన్నారు మీరు? మా గురువు దగ్గర ఉన్నాం, ఇక్కడ సిటీలోనే.
ఏరియా పేరు ఇవన్నీ చెప్పలేను కానీ సిటీలోనే ఉన్నాను, మా గురువు దగ్గర ఉన్నాను. చూసినక్కడికి బాగానే చూసింది, కొంచెం బాధ కూడా పెట్టింది ఆమె. అక్కడనే మంచి చెడు నేను అసలు ఈ ఫీల్డ్లో ఎట్లా బతకాలని నేర్చుకున్నది కూడా అక్కడే, ఆమె దగ్గరే నేర్చుకున్నా. పేరు కూడా నేను చెప్తే మళ్ళీ ఫీల్ కాగలేదు. కొంచెం మీరు పేరు తెలుసుకుని చెప్తే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పలేను పేరు, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు తన దగ్గర ఇంత మంచి లైఫ్ని మీరు ఇది చేసుకుని తన దగ్గర ఒక క్రమశిక్షణ మంచి చెడు అని నేర్చుకున్నారంటే అలాంటి వ్యక్తి మంచి చెడు నేను నేర్చుకుంది ట్రాన్స్లో నేను ఉంటున్నాయి కమ్యూనిటీలో. అలాంటి వ్యక్తి పేరు కూడా మేము వినాలనుకుంటున్నాం. శోభ గురు. ఓకే, ఎక్కడ ఉంటారు తను ప్రెసెంట్, ఎక్కడున్నారో కరెక్ట్గా నాకు తెలియదు. వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే నాచారంలో ఉండే. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటుంది నాకు కూడా కరెక్ట్గా అడ్రస్ తెలియదు. మంచి చెడు కొంచెం బాధ పెట్టింది, మంచి కూడా చేసింది, కానీ ఇందులో బతకాలంటే ఏంటిది అనేది మాత్రం నాకు చూపించింది శోభ గురు. ఓకే ఓకే, ఇప్పుడు మీకు ఈ లైఫ్ మీద మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది పుట్టాలి పుట్టింది. ఇంకొకటి ఏంది, మీరు ఇలా బతకడానికి మీరు ఇప్పుడు బతుకుతున్నది మీ నాచారం శోభ గురు ద్వారా. ఎస్, ఆమె వేసిన మీకు ఒక ఫస్ట్ స్టెప్ నాది శోభ గురు ఇది. ఓకే ఓకే, ఇంకా మీరు ఇంట్లోకి మళ్ళీ ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? అదే 10 డేస్కి వచ్చిన, ఎందుకంటే నాకు కుక్కలంటే చాలా ఇష్టం, మోగ జంతువులు అని మోసం చేయో. అది అసలు పాలు తాగట్లేదు అని చెప్పిర్రు, డాడీ అన్నం తినట్లేదు అని చెప్పిర్రు. అంటే వీళ్ళు కాదు ఫోన్ చేసింది, పక్కకున్న వాళ్ళు ఫోన్లు వచ్చినాయి నాకు. ఓకే ఓకే, ఫ్రెండ్స్ వీళ్ళందరూ బాగాలేరు, ఒకసారి వచ్చి కనీసం చూసిపో అన్నారు. మా గురువుని అడిగినా ఒక 10 డేస్కి పంపించింది. మ్యాక్సిమం ఇవన్నీ పంపించలేరు, ఎందుకంటే ఫ్యామిలీలు మంచిగా ఉండవని చెప్పి పంపారు. మోసం చేస్తారు కదా మన ట్రాన్స్కి. మా ఇంట్లో మీద నాకు నమ్మకం, నేను కాన్ఫిడెన్షియల్గా చెప్పిన ఓకే మళ్ళీ వస్తా ఇది ఇదే వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. నిర్భయంగా చెప్పేసిన, గురువు దగ్గర ఓపెన్గానే ఉన్నా, ఇంట్లో ఓపెన్గా ఉన్నా, అందరు పిలిచిరు వచ్చిన. మా ఫ్యామిలీకి ఒకటే చెప్పిన, రమ్మంటే వస్తూ వెళ్తూ ఉంటా. ఇప్పుడు నేను దిగినా మునిగితే నిండా మునగాలి అనే సామెత వాళ్ళకి చెప్పి వాళ్ళతో 2 రోజులు ఉండి వాళ్ళకు సమరసం చేసి మళ్ళీ మా గురువు దగ్గరికి వెళ్ళిపోయినా. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు మరి? ఇప్పుడు వీళ్ళు రాగానే ఒప్పుకున్నారు. ఓకే, వీళ్ళతో పాటు అందరూ ఒప్పుకోవాలి.